నమస్కారం అండి. యాక్సాన్ ఎడ్యుకేషన్కు స్వాగతం. ఆధునిక భారతదేశ చరిత్రలోని 8వ చాప్టర్ జాతీయోద్యమంలో ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ ఐఎన్సీ ప్రభుత్వం గురించి పార్ట్ 74లో నేర్చుకున్నాము. ఈ పార్ట్ 75లో వ్యక్తిగత సత్యాగ్రహం, క్రిప్స్ రాయభారం, క్విట్ ఇండియా ఉద్యమం గురించి తెలుసుకుందాం. వ్యక్తిగత సత్యాగ్రహాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 1940 అక్టోబర్ 17. వ్యక్తిగత సత్యాగ్రహాన్ని ఎక్కడ ప్రారంభించారు? మహారాష్ట్రలోని వార్ధాలో గల పల్లనార్ గ్రామం నుండి. వ్యక్తిగత సత్యాగ్రహాన్ని ఎవరు ప్రారంభించారు? గాంధీజీ. వ్యక్తిగత సత్యాగ్రహంలో ఎవరిని గాంధీజీ మొదటి సత్యాగ్రహిగా, రెండవ సత్యాగ్రహిగా ప్రకటించారు? ఆచార్య వినోబా భావే, జవహర్లాల్ నెహ్రూ. ఆంధ్రాలో వ్యక్తిగత సత్యాగ్రహాన్ని ఎవరు చేపట్టారు? వావిలాల గోపాలకృష్ణయ్య. క్రిప్స్ మిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1942. క్రిప్స్ మిషన్ అప్పటి బ్రిటన్ ప్రధాని ఎవరు? విన్స్టన్ చర్చిల్. గాంధీజీ క్రిప్స్ రాయబారాన్ని ఏ విధంగా పేర్కొన్నాడు? ముందస్తు తేదీ వేసిన చెక్కు, ఏ పోస్ట్ డేట్ చెక్. గాంధీజీ క్రిప్స్ రాయబారాన్ని ఏ విధంగా పేర్కొన్నాడు? ముందస్తు తేదీ వేసిన చెక్కు, ఏ పోస్ట్ డేట్ చెక్. పై పదాలకు జవహర్లాల్ నెహ్రూ ఏ పదాలను చేర్చాడు? దివాలా తీసిన బ్యాంకులో. క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైనది? 1942 ఆగస్ట్ 8. క్విట్ ఇండియా ఉద్యమం ఎక్కడ నుండి ప్రారంభమైనది? గవాలియా ట్యాంక్ నుండి. క్విట్ ఇండియా ఉద్యమానికి గల మరో పేరు వార్ధా తీర్మానం లేదా ఆగస్టు తీర్మానం. క్విట్ ఇండియా ఉద్యమంలో గాంధీజీని ఎక్కడ గృహ నిర్బంధం చేశారు? ఆగాఖాన్ ప్యాలెస్. క్విట్ ఇండియా ఉద్యమ వ్యాప్తిలో కీలక పాత్ర పోషించిన వారు ఎవరు? రామ్ మనోహర్ లోహియా, జయప్రకాష్ నారాయణ్, ఆచార్య నరేంద్రదేవ్. క్విట్ ఇండియా ఉద్యమ వ్యాప్తిలో కీలక పాత్ర పోషించింది ఎవరు? రామ్ మనోహర్ లోహియా, జయప్రకాష్ నారాయణ, ఆచార్య నరేంద్రదేవ్. భారత్ అంతా పర్యటించి క్విట్ ఇండియా ఉద్యమ వ్యాప్తికి కృషి చేసింది ఎవరు? అరుణ అసఫ్ అలీ.
భారత్ అంతా పర్యటించి క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యాప్తి చేసింది ఎవరు? అరుణ అసఫ్ అలీ. బాంబేలో ఒక రేడియో సర్వీసు ద్వారా ఉద్యమాన్ని వ్యాప్తి చేసింది ఎవరు? ఉషా మెహతా. బాంబేలో ఒక రేడియో సర్వీస్ ద్వారా ఉద్యమాన్ని వ్యాప్తి చేసింది ఎవరు? ఉషా మెహతా. ప్రతిరోజు తదుపరి అంశాలతో వీడియో లెసన్స్ అప్లోడ్ చేస్తున్నాము. ఈ వీడియోస్ మీకు నచ్చితే దయచేసి వాటిని లైక్ చేయండి. నిరంతర అప్డేట్స్ కొరకు యాక్సాన్ ఎడ్యుకేషన్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల కొత్త వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోస్ నచ్చితే మీ స్నేహితులకు కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.